హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సౌమ్య ఇంతకుముందు నేను చేసిన వీడియోలో కూర్మగ్రామం రెండు వందల ఏళ్ల నాటి మానవులు ఎలా జీవించేవాళ్ళు అన్ని టెక్నాలజీకి సౌకర్యాలకి దూరంగా ఉండే జీవనాన్ని చూపించాను ఆ వీడియోకి విశేష స్పందన కూడా లభించింది అయితే చాలామంది తమ అభిప్రాయాలను తెలియచేస్తూ మళ్ళీ దీని మీద ఇంకో వీడియో చేయమని అడిగారు సో మీ అందరి కోరిక మేరకు నా మళ్ళీ నేను కూర్మగ్రామం వచ్చేసాను సో ఇక్కడ ఇప్పుడు నేను చేయబోయే బ్లాగ్ దేనికి సంబంధించింది అంటే చాలామంది కామెంటర్స్ తమ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేశారు ఇక్కడ ఉండాలి అంటే ఎలా రావాలి ఎలా చేరుకోవాలి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ అందించగలుగుతారు అదే విధంగా కొంతమంది ఎందుకు టెక్నాలజీకి దూరంగా ఉంటున్నారు ఇలా అయితే భారతదేశం వెనకకు వెళ్ళదా ఇలా అనేక రకాలైనటువంటి అనుమానాలను వ్యక్తం చేశారు వాటన్నిటికీ సమాధానాన్ని వెతుక్కుంటూ మళ్ళీ నేను గ్రామం వచ్చేసాను ఇప్పుడు ఈ అంశాలన్నింటికి కూడా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి టీవీలో కూర్మ గ్రామం కోసం ప్రచారం అయిన తర్వాత చాలామంది అతిథులు గ్రామాన్ని సందర్శించడం కోసం వచ్చారు అయితే ఆ అతిథుల్లో కొంతమంది మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎందుకు రావాలి అనిపించింది ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ వివరాలన్నీ మాకు తెలపగలరా నా పేరు రామకృష్ణ అండి నేను విజయనగరం నుంచి వచ్చాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను అయితే ఈ సుమన్ టీవీలోనే ఒక నైన్ డేస్ బ్యాక్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ వచ్చింది కోరమ గ్రామం గురించి ఇక్కడ అసలు విద్యుత్ సౌకర్యం లేదు అలాగే మొబైల్స్ కూడా లేకుండా ఇక్కడ ఉంటున్నారు అంటే అసలు ఎలా ఉంటున్నారు ఏంటి అనే దాని మీద ఎలాబరేట్గానే వచ్చింది అందులో సరే మేము ఇంత దగ్గర ఉన్నాము మాకు ఇంతవరకు తెలియలేదు అని చెప్పేసి ఇంట్రెస్టింగ్గా అనిపించి వచ్చాము అసలు ఎలా వీళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏంటి చూద్దామని ఇక్కడ చాలా బాగుంది ఈ ఇది కూడా ఏజెన్సీకి దగ్గరగా ఉన్న వాతావరణం అవటం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేది అర్థమైంది అయితే ఇక్కడ ఒకసారి రోజులు ఉండటం ఈజీనే కానీ లాంగ్ టర్మ్లో ఉండటం అనేది అంత ఈజీనా కాదా అనేది ఒకసారి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి వచ్చాము అయితే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్న వనరులతోనే వాళ్ళ ఫెసిలిటీస్ కల్పించుకున్నారు అంతే తప్పించి బాహ్య ప్రపంచంలో టెక్నాలజీని వాడకుండా ఇక్కడ ఏది కావాలన్నా కూడా అంటే తిండి బట్ట అలాగే గూడు అన్నీ కూడా ఇక్కడున్న వనరులతోనే వాళ్ళు సమకూర్చుకోవడం జరిగింది అది చాలా బాగుంది కూడా మాకు కూడా నచ్చింది అంటే మీకు మేము చెప్పిన విధంగానే ఈ విలేజ్ అనిపించిందా మీరు చెప్పింది చెప్పిందేముందండి మీరు చెప్పిన దానికే కరెక్ట్గా ఉంది అంత మించి భిన్నంగా ఏం లేదు కరెక్ట్గా ఉంది అంతకు మించి ఏంటంటే ఇక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి మాకే ఆశ్చర్యం అనమాట అంటే ఒకటి ఏంటంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా దే ఆర్ ఫార్చునేట్ ఇన్ఫ్ ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచే ఈ లైఫ్కి అలవాటు పడుతున్నారు కాబట్టి వాళ్ళు బయట ఉండే ఈ టెక్నాలజీ లేకపోతే ఈ సంగీత హోర్లు వీటి నుంచి దూరంగా అంటే మోర్ అండ్ డివోషనల్ లైఫ్ కావాలనుకునే వాళ్ళు ఆ టైపు జీవనాన్ని సాగించాలనుకునే వాళ్ళకి ఇది చాలా అనువైన ప్రదేశం అలాగే ఇక్కడ వీళ్ళు ఫుడ్ పర్టికులర్గా చాలా బాగుంది అంటే వీళ్ళు బయటలాగా మరి వెల్లుల్లి ఉల్లిపాయ ఏమేమి వాడరు అయినా కూడా ఏంటంటే శ్రీకృష్ణుని ప్రసాదం కింద దాన్ని స్వీకరిస్తున్నారు కాబట్టి ఆ రుచి వచ్చిందేమో అనుకుంటున్నాం మేము కూడా సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము అనకాపల్లి నుంచి వచ్చామండి ముఖ్యంగా సుమన్ టీవీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత వారం పది రోజుల క్రితం మీరు ఇచ్చిన ప్రోగ్రాం వల్లే మాకు ఇక్కడ కూరమ గ్రామం అని ఒకటి ఉన్నదని ఇక్కడికి వచ్చినా ఎంతో ఆనందం పొందొచ్చని ఇక ఈ దేవ కృష్ణ చైతన్యం గురించి చెప్పిన ప్రభుపాదులు గారు చెప్పిన సూచనలు సలహాలు కూడా మేము పాటించి ముందు ముందు బాగుంటుందని ఉద్దేశం ఇక్కడికి వచ్చాం అయితే ఉండడానికి కూడా ఒకటి రెండు రోజులు వీలుందని చెప్పి మీ సుమన్ టీవీలో చెప్పడం ద్వారా మేము ఉదయం అనకాపల్లి నుంచి ఇక్కడికి వచ్చామండి అయితే వారిని కొంచెం మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది వారు అనుమతి మంజూరు చేశారు మాకు రాత్రి ఉండడానికి వాళ్ళతో ఉండడానికి కానీ వాళ్ళతో మేము పార్టిసిపేట్ చేసి మాకు అన్ని చూపించారు ప్రకృతి వ్యవసాయం కానీ అయితే ప్రసాదం మాకు స్వీకరించమని చెప్పారు ప్రసాదం కూడా ఏ విధమైన ఎరువులు గట్ట లేకుండా చక్కగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎప్పుడైతే వాళ్ళు వండి వాడిచి మాకు పెట్టారో దేవుని ప్రసాదం అని చాలా చక్కగా ఉందని ఇది ఆరోగ్యాన్ని కూడా ఎంత మేలు చేస్తుందని మీ సుమంటిని ద్వారా అందరికీ నేను తెలియజేస్తాను ఎక్కువ రోజులు కాకపోయినా ఒకటి రెండు రోజులు వచ్చి కుటుంబం సైతం కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తాను అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సదుపాయాలను కల్పిస్తున్నారు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు మేడం గారు ఇక్కడ వచ్చినప్పుడు ఒక రూమ్ ఇస్తున్నారు మనకు ఉండడానికి తర్వాత తినడానికి తినడానికి మంచి చక్కని ప్రసాదం దేవుని ప్రసాదం అందిస్తున్నారు అన్ని రకాల కూడా అనుకూలంగా ఉంది మేడం గారు ఇక్కడ మీరు కూడా ఫోన్లు అవి వాడకూడదని చెప్పారా ఫోన్లే వాడకూడదు మేడం గారు అయితే ఇక్కడ ఇక్కడ వాళ్ళు చెప్తుంది కూడా మన మంచికే ఇప్పుడు మనం నేచర్తో పాటు బ్రతకాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్నారు ఆ ప్రకృతికి అనుగుణంగా మనం బ్రతికితే ప్రకృతి కూడా మనం కాపాడుతుంది ప్రకృతే భగవంతుడు భగవంతుడే ప్రకృతిని ఆ అంటే ధన్యవాదాలు సో చూసారు కదా ఇక్కడికి వచ్చిన అతిథులందరూ కూడా ఎంతో సంతృప్తితో ఎంతో ఆనందకరంగా ఉన్నారు మనం ఏదైతే వీడియోలో మేము చూపించామో అలాగే ఇక్కడ జీవన సరళలు కూడా ఉంది అని చెప్తున్నారు ఏదేమైనా సరే రోజు ఇక్కడ ఉండలేకపోయినా ఇక్కడికే వచ్చి పూర్తిగా ఉండిపోలేకపోయినా సరే మనకి అంటే స్టే చేయాలి అనిపించినప్పుడల్లా ఒక నాలుగు రోజులు మూడు రోజులు అలా మనం విహారయాత్రకి వెళ్ళే విధంగా ఇక్కడికి ఈ కూర్మ గ్రామం వచ్చినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రశాంతమైన వాతావరణం మనందరికీ కూడా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు I not వ్యూవర్స్ అందరూ కూడా చాలా రకాలైనటువంటి ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెప్పలేకపోయినా కొన్నింటికైనా సరే సమాధానం తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పుడు ప్రస్తుతం నేను రాధాకృష్ణ చరణ్ దాస్ గారితో ఉన్నాను సార్ మనం చా ప్రీవియస్ వీడియో చేసినప్పుడు అది చాలా వరకు పాపులర్ అయింది అంటే చాలా మందికి జీవన విధానం అనేది నచ్చింది అది కొంతమంది ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా మనకు వేశారు ఫస్ట్ అందులో ఏంటి అంటే మీరు మాకు అప్పుడు మాట్లాడేటప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ వద్దు లేదా కో ఎడ్యుకేషన్ అనేది వద్దు అన్నట్టు చెప్పారు దాని మీద అంటే ఎడ్యుకేషన్ లేకపోతే మనం ముందుకు ఎలా వెళ్తాం అనేటటువంటి ఒక ప్రశ్న వ్యూవర్స్ అందరూ అడుగుతున్నారు దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అది యాక్చువల్గా పెద్ద అంశము బట్ స్టిల్ అది శాస్త్రం ప్రకారంగా మ ఒకవేళ భగవద్గీత ప్రకారంగా చూసినట్లయితే ఈ కో ఎడ్యుకేషన్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదవడం అనేది శాస్త్రం ప్రకారంగా కూడా పూర్తిగా తప్పే ఎలా అంటే పూర్వం ఎలా ఉండేది పూర్వము మనము సి ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్ అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలు ఇక్కడ ఎలాంటి ఇప్పుడు మనము ఈ ఎడ్యుకేషన్ తోటి మనం చూసినట్లయితే నేను టాపిక్ డైవర్ట్ చేయట్లేదు అంటే మీకు కనెక్షన్ చెప్తున్నాను వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక పది సంవత్సరాల వరకు వాళ్ళు ఈ యొక్క అధ్యయనం చేసేవాళ్ళు అంటే భగవద్గీత భాగవతము ఇవి అధ్యయనం చేసేవాళ్ళు అంటే రామాయణము అంటే ఒక 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 పురుషుడి యొక్క కర్తవ్యం ఏంటి అంటే ఒక పురుషుడు ఎలా ప్రవర్తించాలి గురువు ఎవరు భగవంతుడు ఎవరు ఈ యొక్క జ్ఞానాన్ని అబ్బాయి తెలుసుకునేవాడు అదే సమయంలో అమ్మాయి తన ఇంటి దగ్గర తన తల్లి నుంచి ప్రతి ఒక్క విద్య నేర్చుకునేది అంటే తల్లి నుంచే ప్రతి ఒక్క విద్య అంటే ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఏ విధంగా వంట చేస్తుంది ఇల్లు ఏ విధంగా నీట్గా చూసుకుంటుంది ఇల్లు ఎలా అలుకుతుంది తర్వాత వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటుంది వాళ్ళ పిల్లల్ని అంటే ఆ పిల్లలు అనుకుంటారు మమ్మల్ని అమ్మ అమ్మాయి ఎలా పెంచుతుంది మా అమ్మకి ఎంత అంటే ఎంత గౌరవంగా తన భర్తని కానీ బంధువుల్ని కానీ చూసుకుంటుంది ఆ అమ్మలో ఉన్న మంచి క్యారెక్టర్స్ అన్నీ కూడా అమ్మాయి నేర్చుకునేది అబ్బాయి ఇదే సమయంలో గురువు దగ్గర బ్రహ్మచర్యము లేదా ఆధ్యాత్మిక జ్ఞానము మళ్ళీ పది పది సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అతను వృత్తి నేర్చుకునేవాడు వృత్తి అంటే ఏంటంటే జీవన పోషణానికి రేపు ఎప్పుడైతే వివాహం జరుగుతుందో ఈ అమ్మాయి ఎట్లా అంటే తనకు ఆమె యొక్క పాత్ర ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది అలాగే ఉన్నట్లయితే మనకి సమాజంలో ఆల్రెడీ ఇన్ఈక్వాలిటీ ఉంది అంటే అసమానత అమ్మాయిలకి అబ్బాయిలకి మరి అది ముందుకి ఇంకా అలాగే ఉండేది కదా ఇంత మార్పు వచ్చేది కాదు కదా ఆ అసమానత అనేది ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లోపించింది కదా ప్రజల్లో అప్పుడు ఈ అసమానత అనేది చూశారు మీరు పూర్వం చూడండి స్త్రీలకు చాలా మర్యాద ఉండేది పురుషులు కూడా చాలా గంభీరంగా ఒక ధర్మంతోటి వాళ్ళు కూడా జీవించేవాళ్ళు కానీ రాను రాను ఇప్పుడు మరి అసమానత అంటే మరి అట్లయితే ఇంకా ఎందుకు మరి ఇప్పుడు ఇంత మనం ఇన్ని కూడా ఏమంటారు ఉద్యమాలు చేస్తున్నాము స్త్రీ పురుష హక్కులు ఇద్దరు పోరాడుతున్నారు వై వై పీపుల్ ఆర్ అన్హ్యాపీ మరి పూర్వము వేల సంవత్సరాల నుంచి వాళ్ళు ఎందుకు హ్యాపీగా కలిసి ఉన్నారు అయితే చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటి అంటే టెక్నాలజీ లేకపోతే మీకు కలద్దాలు ఎందుకు వచ్చాయి లేదా వాచ్ అలా పెట్టుకుంటున్నారు కాళ్ళకి చెప్పులు అలా వేసుకుంటున్నారు వీళ్ళందరికీ మీ సమాధానం యా ఒకటి దానికి నేను ఏమని అంటానంటే ఇది ఇప్పుడు ఏదైతే జీవన విధానం మేము ప్రయత్నిస్తున్నామో అది మీ అందరికీ తెలుసు అది ఇప్పుడు ఇంత ఈజీగా సాధ్యం అవ్వదు ఒకటి చాలా టైం పడుతుంది రెండవది ఏంటంటే నేను థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా మామూలుగా ఐటీ ఇండస్ట్రీస్లో చేశాను తర్వాత దానికన్నా ముందు కాలేజెస్ స్కూల్స్కి అలా వెళ్ళాను కాబట్టి ఐటీ ఇండస్ట్రీస్లో నేను పన్నెండు గంటలు కూడా ఆ కంప్యూటర్ ముందు పద్నాలుగు గంటలు వర్క్ చేశాను ఇప్పుడు ఈ ఈ వ్యూవర్స్ కూడా ఎవరైనా టెక్నాలజీ ఏదైనా అడిగితే వాళ్ళకి నేర్పించే శక్తి నాకు ఉంది అంటే అంత అంత పని చేశాను అనమాట కంప్యూటర్ ముందు సో అలా పని చేసినందుకు నాకు కనీసం నాకు ముప్పై ఐదు సంవత్సరాలకి అద్దాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఇదే టెక్నాలజీ ఇప్పుడు పిల్లలందరినీ మీరు చూడండి ఈ యొక్క కరోనా టైంలో టూ ఇయర్స్ ఆన్లైన్ స్కూల్స్ మీ పిల్లలు మీరే చూస్తుండొచ్చు పంపించి ఉండొచ్చు కదా మీ పిల్లలందరికీ స్పెక్స్ రాలేవా మరి ఎందుకు వచ్చాయి విన్నారు కదా రాధాకృష్ణ చరణ్ దాస్ గారు చెప్పినటువంటి సమాధానాలు ఈయన టెక్నాలజీని కానీ విద్యా వ్యవస్థను కానీ తప్పు పట్టట్లేదు కాకపోతే పెరుగుతున్న టెక్నాలజీతో చాలా అవంతరాలు ఎదురవుతున్నాయి అయితే పిల్లలకి ఎడ్యుకేషన్ అలాగే టెక్నాలజీ వీటితో పాటు మానవత విలువలను కూడా అలవాటు చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ జీవితం ప్రధానంగా మానవత విలువలను తెలియజేసే విధంగా ఉంటుంది అని చెప్పారు అయితే చాలామంది వ్యూవర్స్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు ఇక్కడికి ఎలా చేరుకోవాలి రూట్ మ్యాప్ ఏదైనా ఉంటే చెప్పండి అని ప్రస్తుతం ఈ విలేజ్ అయితే శ్రీకాకుళం శ్రీముఖ లింగానికి దగ్గరలో ఉందండి ఈ విలేజ్కి చేరుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ శ్రీకాకుళం రావాలి శ్రీకాకుళం జిల్లా వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి బస్సులు కానీ అండి లేదు ఆటోలు కానీ అవైలబుల్ ఉంటాయి సో అక్కడి నుంచి శ్రీముఖలింగం వస్తే అక్కడి నుంచి ఇంకా ఎనిమిది కిలోమీటర్ల లోపలికి కూర్మ గ్రామం ఎవరినైనా అడ్రస్ అడిగితే తప్పనిసరిగా చూపిస్తారు ఆ విధంగా మీరు కూర్మ గ్రామాన్ని చేరుకోవచ్చు కెమెరామ్యాన్ నరసింత సౌమ్య శ్రీకాకుళం సుమన్ టీవీ